हाय फ्रेंड्स, वेलकम टू जॉब डेन यूट्यूब चैनल। मन की इंटर तोने बीएडी अंटू लेटेस्ट न्यूज़ अपडेट अंटू रावडम जरिगिंदी। फ्रेंड्स, इक्कड़ मनं चूसुकुन्नट्लयिते टीचिंग एडुकेशन उपाध्याय वृत्तिनी करियर गा एंचुकोवालनुकुने वारिकि मार्गं चूस्तुन्नारु कदा। एवरकैते ई योक्क टीचिंग अनेदि चेयालनि इंट्रेस्ट उंटुंदो वारिकि ओक मंचि आफर अनेदि वच्चिंदि। फ्रेंड्स, इदि मंचि आपर्चुनिटी अन्नमाट। ఇందుకోసం ప్రధానంగా 2 ఏళ్ల బీఈడీ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకోవాలన్నమాట। ఈ కోర్సులో చేరేందుకు అర్హత ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత అనేది ఉండాలన్నమాట। సో డిగ్రీ తర్వాత ఎంట్రన్స్లో ర్యాంక్ సాధిస్తే బీఈడీలో ప్రవేశం అనేది లభిస్తూ ఉంటుంది। ఈ యొక్క బీఈడీ ట్రైనింగ్ చేయడం ద్వారా మీరు విద్యార్థులకి టీచింగ్ అనేది చేస్తూ టీచర్గా మీరు లైఫ్లో సెటిల్ అవ్వచ్చు। అయితే ఇంటర్ తర్వాత మొత్తం 5 ఏళ్ళు అనేది చదవాల్సి ఉంటుంది। తాజాగా కేంద్ర విద్యాశాఖ 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ ప్రోగ్రామ్కు అనుమతి అనేది ఇచ్చిందంట। సో ఇది వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రానుందన్నమాట। సో ఈ నేపథ్యంలోనే 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ ప్రోగ్రాం విధి విధానాలు, అదేవిధంగా ప్రవేశ ప్రక్రియ సంబంధించి తదితర వివరాలపై కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో అందిస్తాను ఫ్రెండ్స్। కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, దీనికి సంబంధించిన కంప్లీట్ వివరాలన్నీ కూడా మీకు తెలుస్తుందన్నమాట। సో ఇక్కడ చూస్తే ఇది 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్స్ అన్నమాట। ఇది వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి అనేది రానున్నదన్నమాట। సో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక అనేది చేస్తారన్నమాట। మార్గదర్శకాలు విడుదల చేసిన ఎన్సిటిఈ కూడా అంటే ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది రావడం జరిగింది। ఇక మనం దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది చూసినట్లయితే, ఇటీవల కేంద్ర విద్యాశాఖ ఇంటర్తోనే బీఈడీలో చేరే అవకాశం అనేది కల్పించిందనమాట। దీనికి సంబంధించి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచింగ్ ఎడ్యుకేషన్ వారు తాజాగా మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది। అంటే ఇంటర్ తర్వాత డైరెక్ట్గా 4 ఏళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో చేరిపోవచ్చు అనమాట। అలా కెరీర్లో 1 ఏడాది కలిసి వచ్చినట్లే అనమాట। సో వాస్తవానికి ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునే వారికి ఇంటర్ తర్వాత ఇప్పుడున్న అవకాశం ఏంటంటే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, డిప్లొమా కోర్సు పూర్తి చేసిన కెరీర్లో ముందుకెళ్లాలంటే బీఈడీ ఉత్తీర్ణులు అయితే అవ్వాల్సిందే। అందుకే ఇంటర్మీడియట్ అర్హతతోనే బీఈడీ చదివే అవకాశం అనేది కల్పించడం ఆహ్వానితంగ విషయం అనమాట। సో ఇప్పుడు సాధారణంగా చేసే వాళ్ళు ఏంటంటే ఇంటర్మీడియట్ చేసిన తర్వాత 2 ఇయర్స్ డిప్లొమా కోర్స్ చేసి ఎస్జీటీ పోస్టులకు అర్హులుగా ఉంటారు। అంటే ప్రైమరీ స్కూల్లో 5th క్లాస్ వరకు బోధించడానికి అర్హత పొందుతారు, కానీ తర్వాత అయినా సరే వాళ్ళు ప్రమోషన్ పొందాలంటే బీఈడీ అనేది చేయవలసి ఉంటుంది। సో దానికి సంబంధించి మళ్ళీ ఒకసారి కోర్స్ చేయ ఉంటుంది। ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ మనకి బీఈడీ కోర్స్ అనేది నెక్స్ట్ ఇయర్ నుంచి ఆఫర్ చేస్తుందన్నమాట। సో దీని ప్రకారం ఏంటంటే మనకి డైరెక్ట్గా ఇంటర్ అయిపోయిన తర్వాత ఈ యొక్క 4 ఇయర్స్ కోర్స్లో జాయిన్ అయినట్లయితే డైరెక్ట్గా మనం టీచర్స్ అయిపోవచ్చు। సో 4 ఏళ్ళు ఇంటిగ్రేటెడ్ బీఈడీపై ఎప్పటి నుంచో ఈ యొక్క కసరత్ అనేది జరుగుతుందన్నమాట। 2012లోనే జస్టిస్ వర్మ కమిటీ 4 ఏళ్ళు బీఈడీని ప్రవేశపెట్టాలని సిఫారసు చేసిందన్నమాట। సో దాంతో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచింగ్ ఎడ్యుకేషన్ మనకి ఈ రంగానికి చెందిన నిపుణుల నుంచి అభిప్రాయాలు కూడా సేకరించి కరికులం, ఇతర బోధనా పద్ధతులపై విధి విధానాలు కూడా ఖరారు అనేది చేయడం జరిగింది। ఈ మేరకు తాజాగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వారు అమెండ్మెంట్ రెగ్యులైజేషన్ మనకి 2021 ప్రకటించింది। ఇందులో 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ ప్రోగ్రాంకి సంబంధించిన ప్రవేశం మొదల కోర్సులు కరికులం వరకు కూడా అన్ని అంశాలపై కూడా మార్గదర్శకాలు అనేది విడుదల చేసింది। సో ఉన్నత విద్యా సంస్థలు టీచింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఈ విధానాన్ని అమలు చేయాలని కూడా పేర్కొనడం జరిగింది। సో 2030 నాటికి పూర్తిగా 4 ఏళ్ల బీఈడీ ప్రోగ్రామ్ని బోధించేలాగా ఈ యొక్క కాలేజీలో స్పష్టం చేసింది। సో ఇంటర్తో 2 డిగ్రీలు అనేది వస్తాయన్నమాట। సో 4 ఏళ్ళు ఇంటిగ్రేటెడ్ బీఈడీలో చేరేందుకు గాను కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ అనేది ఉత్తీర్ణులు అవ్వాల్సి ఉంటుంది। సో రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉత్తీర్ణత ఈ యొక్క శాతంలో సడలింపు అనేది కామన్గా ఉంటుంది। ఇలా ఈ కోర్సులో అడుగుపెట్టిన అభ్యర్థులకు వారు ఎంచుకున్న విభాగం సంబంధించి సంప్రదాయ డిగ్రీ కోర్సులు, అదేవిధంగా పాఠ్యాంశాలతో పాటు బీఈడీ కరికులం కూడా బోధిస్తారన్నమాట। సో ఫలితంగా మనకి ఏకకాలంలో 2 డిగ్రీలు చదివినట్లు అయిపోతుంది అనమాట। 4 ఏళ్ళు 8 సెమిస్టర్ల కింద ఈ యొక్క కోర్సు అనేది సాగుతూ ఉంది। సో ఎన్సిటిఈ మార్గదర్శకాల ప్రకారం 4 ఏళ్ళు బీఈడీని ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్గా పేర్కొన్నారన్నమాట। ప్రతి సంవత్సరం కూడా 2 సెమిస్టర్ల చొప్పున టోటల్గా ఈ యొక్క 4 ఏళ్లలో 8 సెమిస్టర్లు కోర్సు అనేది ఉంటుంది। ప్రతి సెమిస్టర్ చివరిలో కూడా పరీక్షలు నిర్వహిస్తారన్నమాట। ఇలా 4 ఏడాది చివరిన సెమిస్టర్ పరీక్షలు కూడా పూర్తి చేసుకొని ఉత్తీర్ణత సాధించిన వారికి బీఏ బీఈడి బీఎస్సీ బీఈడి బీకామ్ బీఈడి పట్ట అనేది అందించేస్తారన్నమాట। సో చూస్తున్నారు కదా, టోటల్గా మనకి ఈ యొక్క డిగ్రీ కంప్లీట్ అయినట్టు ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు టీచర్ ట్రైనింగ్ బీఈడి కూడా అయిపోతుందన్నమాట। వాళ్ళు బీఏ ఎంచుకుంటే బీఏ, బీకామ్ ఎంచుకుంటే బీకామ్, అదేవిధంగా బీఎస్సీ ఎంచుకుంటే బీఎస్సీ అనమాట। సో ఇది చాలా గొప్ప విషయం అనేది చెప్పవచ్చు। సో
ఇంటర్న్షిప్ అనేది కూడా ఉంటుంది దీనికి. ట్రైనింగ్ అనేది టీచింగ్ ఎడ్యుకేషన్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ అత్యంత కీలకమైంది, ఎందుకంటే రేపొద్దున ఉపాధ్యాయులుగా మీరు స్టూడెంట్కి బోధించవలసి ఉంటుంది కాబట్టి ఆ ట్రైనింగ్ అనేది కంపల్సరీ అనమాట. దాన్నే మనకి ఇంటర్న్షిప్ అనేది అంటారు. అందుకే ఈ కొత్తగా ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్ బీఈడీలో 18 వారాల ఇంటర్న్షిప్ అనేది తప్పనిసరి చేశారు. సో ఈ ఇంటర్న్షిప్ కూడా వీలైనంత మేరకు సదరు ఇన్స్టిట్యూట్ సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉండేలా చూడాలని కూడా ఎన్సిటిఈ వారు పేర్కోవడం జరిగింది తన యొక్క గైడ్ లైన్స్లో. సో మొత్తం ప్రోగ్రామ్ పరిధిలోకి 10 సంవత్సరాలు కనీసం 6 వారాలు విద్యార్థులు ఫీల్డ్ వర్క్లో పాల్గొనాలని స్పష్టం చేసిందనమాట. ఇక దీనికి ఎంట్రన్స్ కోసం ప్రవేశ పరీక్ష, ఉమ్మడి ప్రవేశ పరీక్ష అనేది పెడతారనమాట. సో 4 ఏళ్ళు ఇంటిగ్రేటెడ్ డిగ్రీలో ప్రవేశం కల్పించేందుకు గాను నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పేరిట జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష అనేది నిర్వహించినట్టు మనకి ఎన్సిటిఈ వారు పేర్కొనడం జరిగింది. ఈ పరీక్ష ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా ఉంటుందన్నమాట. ఈ పరీక్ష నిర్వహణను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వారు చేపడతారనమాట. సో ఈ ప్రవేశ పరీక్షలో సాధించిన మార్క్స్ అంటే స్కోర్ ఆధారంగా జాతీయ స్థాయిలో ఉమ్మడి కౌన్సిలింగ్ని నిర్వహించి ప్రవేశాలు అనేది కనిపిస్తారు. సో ప్రాధాన్యం ఆధారంగా చూసుకుంటే ఉమ్మడి కౌన్సిలింగ్ హాజరయ్యే అభ్యర్థులు తాము ఏ డిగ్రీ కోర్సు చదవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన తెలియజేయాల్సి ఉంటుందన్నమాట. అంటే బీఏ చదవాలనుకుంటే అభ్యర్థులు బీఏ బీఈడిని, బీఎస్సీ అయితే బీఎస్సీ బీఈడిని, అదేవిధంగా బీకామ్ అయితే బీకామ్ బీఈడికి ప్రాధాన్యత అనేది ఇవ్వాలన్నమాట. ఇక పరీక్షా విధానం చూసుకుంటే ఇంటిగ్రేటెడ్ బీఈడి ప్రోగ్రాంలో ప్రవేశానికి ఎన్టీఏ వారు నిర్వహించే యొక్క పరీక్ష ప్రస్తుతం సెంట్రల్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్స్లలో ప్రవేశానికి ఎన్టీఏ నిర్వహిస్తున్న సీయూసెట్ అండర్ గ్రాడ్యుయేట్ ఇంటిగ్రేటెడ్ మాదిరిగానే ఉంటుందన్నమాట. సో ఇక దీని ప్రకారం 400 మార్కులకు గాను 2 పార్ట్లు, పార్ట్ ఏ పార్ట్ బీగా ఉంటుందంట. పార్ట్ ఏలో ఇంగ్లీష్ నుంచి 25 మార్క్స్, పార్ట్ బీలోనేమో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ నుంచి 25 మార్కులు చొప్పున అడగడం జరుగుతుంది. సో అభ్యర్థులు మ్యాథ్స్, బయాలజీ తమ ఇంటర్ గ్రూప్ ఆధారంగా ఏదో ఒక సబ్జెక్ట్ను ఎంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక బీఏ బీఈడి బీకామ్ బీఈడి అభ్యర్థులకు ఇంగ్లీషు, న్యూమరికల్ యాప్టిట్యూడ్, డేటా ఇంటర్ప్రిటేషను, అనలిటికల్ స్కిల్స్, రీజనింగ్, జనరల్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ నాలెడ్జ్ విభాగాల నుంచి 100 ప్రశ్నలకు ఈ యొక్క పరీక్ష అనేది ఉంటుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక కొత్తగా నిర్వహించనున్న ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ బీఈడి ప్రవేశ పరీక్ష కూడా ఇదే తరహాలో ఉంటుందని చెప్పడం జరుగుతుంది. సో కామన్ సిలబస్, ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ బీఈడి ప్రోగ్రామ్ కరికులం సిలబస్ జాతీయ స్థాయిలో ఒకే విధంగా ఉంటుందని ఎన్సిటిఈ వారు స్పష్టం చేశారు. సో రాష్ట్రాల స్థాయిలో ఇన్స్టిట్యూట్లు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కోర్సుల్లో 30% మేరకు మార్పులు చేసుకోవచ్చని పేర్కొనడం జరిగింది. అంటే 70% మేర ఈ యొక్క ఉమ్మడి సిలబస్ 30% ఆయా యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లు నెలకొన్న ప్రాంతాలకు సంబంధించిన అంశాలు సమ్మిళితంగా సిలబస్ అనేది ఉంటుంది. సో ఈ కోర్సును ప్రారంభించే యూనివర్సిటీలు గరిష్టంగా బ్యాచ్కు 50 మంది విద్యార్థులు మాత్రమే అనుమతించాలని ఎన్సిటిఈ స్పష్టం చేసింది ఫ్రెండ్స్. సో మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ ప్రమాణాలు ఉన్నతంగా ఉన్న సంస్థలు 2 బ్యాచ్లుగా 100 మందికి ప్రవేశం అనేది కల్పించవచ్చంట. ఇక ఫ్యాకల్టీ నిబంధనలు కూడా ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ బీఈడి ప్రోగ్రాం అందించే ఈ యొక్క ఇన్స్టిట్యూట్లకు సంబంధించి తప్పనిసరిగా నిర్ణీత సంఖ్యలో ఫ్యాకల్టీని కలిగి ఉండాలని ఎన్సిటిఈ వారు పేర్కొన్నారు. సైన్స్, హ్యూమనిటీస్, కామర్స్ విభాగాల్లో ప్రతి విభాగానికి కూడా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ఎడ్యుకేషన్ స్థాయి కలిగిన వ్యక్తికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా నియమించాలన్నమాట. ఈ 3 విభాగాల్లో ఒక్కో విభాగంలో 9 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలన్నమాట. వీరిలో 2 ఎడ్యుకేషనల్ స్టడీస్కు సంబంధించిన వారే ఉండాలి. ఒకవేళ ఏదైనా ఇన్స్టిట్యూట్లో 2 బ్యాచ్లను నిర్వహిస్తే ఎడ్యుకేషన్ స్టడీస్కు సంబంధించి 3 అసిస్టెంట్ ప్రొఫెసర్లు అనేది నియమించాలన్నమాట. సో చూస్తున్నారు కదా, వీటితో పాటు హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆర్ట్ ఎడ్యుకేషన్, కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ విభాగాలకు సంబంధించి ఒక్కో అసిస్టెంట్ ప్రొఫెసర్ని కూడా నియమించుకోవాలంట. ఈ 3 విభాగాల విషయంలో పార్ట్ టైం విధానంలోనూ ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకునే అవకాశం అనేది కల్పించింది. సో ఇక హాజరు విషయానికి వస్తే ఇంటిగ్రేటెడ్ బీఈడి కోర్సులో విభాగంగా నిర్వహించాల్సిన కనీస తరగతుల సంఖ్యను కూడా ఈ యొక్క ఎన్సిటిఈ వారు పేర్కొనడం జరిగింది. ప్రతి విద్యా సంవత్సరాలు కూడా 125 రోజులు, ప్రతి వారంలో కనీసం 40 గంటలు అనేది దీనికి సంబంధించి ఉంటుందంట. సో బోధన అనేది ఉండాలంట. విద్యార్థులు 80% తరగతి గది హాజరు, ఫీల్డ్ వర్క్ విషయంలో 90% హాజరు కలిగి ఉండాలి. ఇలాంటి వారికి వార్షిక పరీక్ష, సెమిస్టర్ పరీక్షలకు అనుమతిస్తారు. సో మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అని కూడా చెప్పడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఏదైతే అనే మనకి ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవాలనుకున్న వాళ్ళకి మంచి చక్కటి అవకాశం చెప్పొచ్చు. ఎందుకంటే మనం డిగ్రీ ఒక పక్కన డిగ్రీ చేయించి అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఉపాధ్యాయ కోర్సు ట్రైనింగ్ కూడా పూర్తి చేసేయచ్చు ఈ యొక్క 4 ఏళ్ళలోనే. ఈ యొక్క కోర్సు మనకి నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది మనకి ఈరోజు ఇంటర్మీడియట్తో డైరెక్ట్గా మనం బీఈ బీఏ బీఈడి బీకామ్ బీఈడి అండ్ బీఎస్సీ బీఈడి సంబంధించి
ఈ యొక్క కోర్సును మనం చేయొచ్చు. మనకి కనుక టీచింగ్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉండి మనం టీచర్స్ కావాలనే ఉద్దేశం ఉంటే కనుక. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేట్. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. ఈ వీడియో నచ్చినదే కనుక కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. మరొక అప్డేట్తో మరలా కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.